नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను మౌనిక బిల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గజ్వేల్లో చేయలేని అభివృద్ధి కామారెడ్డికి వచ్చి ఏం అభివృద్ధి చేస్తారో ప్రజలకు తెలియజేయాలని కామారెడ్డి పట్టణంలోని వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో వైఎస్ఆర్టీపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ నీలం రమేష్ వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు मुख्यमंत्री केसीआर గజ్వేల్ ప్రజలకు క్షమాపణ చెప్పి కామారెడ్డిలో వచ్చి పోటీ చేయాలని అన్నారు గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్పూర్ మండలం తేగుల్ గ్రామాన్ని పరిశీలించినట్లు తెలిపారు తేగుల్ గ్రామంలో నిరుపేదలకు ఇళ్ళు లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పంపిణీ చేయని కేసీఆర్ కామారెడ్డికి వచ్చి ప్రజలకు ఏమిస్తారని ప్రశ్నించారు ఈ సమావేశంలో వైఎస్ఆర్టీపీ ఎల్ఆర్డీ కోఆర్డినేటర్ వెంకట్ రాథోడ్ కామారెడ్డి పట్టణ అధ్యక్షులు తాహిర్ నీలం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఏమి చేయలేం మీరు మా కామారెడ్డి ప్రజలను మోసం చేయొద్దని చేతులెత్తి ఒప్పుతున్నాను ఎందుకంటే మీరు మోసం చేసిన చాలు మీరు మీ కాన్స్టిట్యూన్సీలు మీరు చేసిన పోరాటాలు మీ పోరాటాన్ని గౌరవిద్దాం తెలంగాణ ఉద్యమకారులలాగా నేను గౌరవిస్తాం స్వాగతిస్తాం కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు మీ గజ్వేల్ ప్రజలకు న్యాయం చేయండి మా కామారెడ్డి ప్రజలని ఏం న్యాయం చేస్తారని కోరుకుంటాను అదే రకంగా డిమాండ్ చేసేది ఏంటంటే మీరు కామారెడ్డికి వచ్చి పోటీ చేయాలంటే గజ్వేల్ ప్రజలకు సారీ చెప్పి గజ్వేల్ ప్రజలకు క్షమాపణ చెప్పి కామారెడ్డికి రావాలి మేము స్వాగతిస్తాం అదే రకంగా మీరు కామారెడ్డిలో వచ్చి అనౌన్స్మెంట్ చేయడం కాదు ఈ చేతిలో పవర్ ఉంది ఇంక ఎలక్షన్ 3 నెలల టైం ఉంది కోడ్ రాలేదు మీరిప్పుడు ముందస్తుగా ఏం చేయగలుగుతారు ముందు చెప్పి ప్రజలందరినీ క్షమాపణ కోరి ఇక్కడికి రావాలి ఎందుకంటే మీ కాన్స్టిట్యూన్సీ పరిస్థితి ఇలా ఉంది ప్రజలారా కామారెడ్డి ప్రజలారా మీరు చూడండి నేను పర్సనల్ విజిట్ చేసిన జగదేవ్పూర్ మండల్ తేగులాల విలేజ్ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఇళ్ల పరిస్థితి ఉంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు వచ్చిందా నీ కాన్స్టిట్యూన్సీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేనిది నువ్వు మాకేం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావు అని ఇంకా మోసం చేయకూడదని మా కోరిక ఇదొకటి ఇట్లా ఉంది వాడ ఇలాంటి పరిస్థితిలో అంటే మన సొంత తెలంగాణ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీలోనే పరిస్థితి ఇలా ఉంటే మన పరిస్థితి ఏంటి ఇక వేరే జిల్లాల పరిస్థితి ఏంటి వీళ్ళు ఏదో బుర్రుబుర్రు నాలుగు కార్లు వేసుకొని ఇప్పుడు కొత్త వచ్చిన నాయకులందరూ ఏదో మాట్లాడి అందరు బెదిరిస్తే ఎవరు భయపడటం లేరు తెలంగాణ ప్రజలు చాలా విఘ్నత ఉన్నది అందరు గమనిస్తూ ఉన్నారు ప్రతి దాంట్లో మీరు ఇప్పుడు వెనుకబాటులో ఉన్నారు మీరు గమనించండి కామారెడ్డి హైవే బాగుందని చెప్పి ఏదో కామారెడ్డికి వస్తాను అనుకుంటున్నాం ఈజీగా అంత ఈజీ కాదు ఇక్కడ ప్రజలకు క్షమాపణ చెప్పి అక్కడ ప్రజలకు జవాబు చెప్పి ఇక్కడికి రావాలి మండల హెడ్ క్వార్టర్లో మండల హెడ్ క్వార్టర్ నుంచి 2 కిలోమీటర్లు ఉన్న విలేజ్లో పరిస్థితి ఇలా ఉంది అంటే ఇలా ఉన్న పరిస్థితిని డెవలప్ చేయలేము 9 సంవత్సరాల్లో ఏం చేయలేదు కేసీఆర్ మనకి ఇప్పుడు ఏం చేస్తారు అనేది అందరూ ప్రశ్నిద్దాం పార్టీలకు అతీతంగా అందరం పోరాడదాం కామారెడ్డి నియోజకవర్గ ప్రజలందరం ఏకమవుదాం ఏకమై జవాబు చెప్పేంత వరకు పోరాడుతూనే ఉందాం మనం కేసీఆర్కి భయపడేది లేదు ఎందుకు అంటే ముఖ్యమంత్రి అంటే మనతో కలిసి ఉండాలి తప్ప మనం భయపెట్టేవాడు ముఖ్యమంత్రి కాదు అదే రకంగా ముఖ్యమంత్రి అంటే మనకు అభివృద్ధి చేయాలి మనకి ఏమని చెప్పిండు కేసీఆర్ కేసీఆరే మనం నేర్పించింది ఏదైనా సరే ఉద్యమం చేయు ఉద్యమం చేసి సాధిస్తూ ఉన్నాడు ఆ ఉద్యమం చేయడం మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు మీరు అనౌన్స్ చేసిన తర్వాత మా తొలి ప్రెస్ మీట్ ఎందుకంటే మేము ప్రూఫ్ లేకుండా మాట్లాడదలుచుకోవాలి మీరు అన్ని పార్టీలు కలుపుకొని మీరు కుమ్మక్కై వేరే వేరే పార్టీలు కుమ్మక్కై వాళ్ళందరితో కలిసి భయపెట్టి ఏదో యాక్టింగ్ చేసి వాళ్ళు ఏదో పోరాడుతున్నట్టు మీరు సృష్టిస్తూ ఉన్నారు కానీ నిజమైన పోరాటం ఎవరు చేయట్లేదు మేము ప్రజలకు వెళ్ళినాం మీ ప్రజలను కలిసినాం గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో మీ ప్రజలు ఏం మాట్లాడుతున్నారో నేను వీడియో బైట్స్లో మీడియా షేర్ చేస్తాను ఆ వీడియో బైట్స్ అన్ని మీడియా మిత్రులందరూ కొంచెం చూపెట్టగలరు మన కామారెడ్డి ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోకూడదు అనేది మా కోరిక కామారెడ్డికి వస్తాన్న కేసీఆర్ వచ్చే ముందు క్షమాపణ ఇవ్వండి అదే రకంగా ఈ గజ్వేల్ ప్రజలకి ఇప్పటికైనా నీ చేతిలో పవర్ ఉంది నువ్వు వెళ్ళి వాళ్ళకి ఇల్లు కట్టి ఇల్లు లేక అక్కడ దళిత బంధు రాక దళిత బంధువులు జరిగిన అక్రమాలను వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు దళిత బంధు కోసం వాళ్ళు దీక్ష చేయడం 45 రోజులైంది మీరు ఎవరు పట్టించుకోలేరు అంటే మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఇన్ఛార్జ్ ఉన్న కాన్స్టిట్యున్సీలో మీరు ఎమ్మెల్యే ఉన్న కాన్స్టిట్యూన్సీ న్యాయం చేయకుండా కామారెడ్డికి ఏం న్యాయం చేస్తారు అనేది మా ప్రశ్న సో మన ప్రజలను ఎవరు మోసం చేసి మేము ఊరుకోము ఊరుకునే ప్రయత్నమే లేదు అన్ని పార్టీలకు మేము చెప్పేది ఏంటంటే మీరు ముందుండండి మేము వస్తాం లేదా మేము ముందుండం మీరు రండి అందరం కలిసికట్టుగా కేసీఆర్ని ఓడిద్దాం అదే మన లక్ష్యం కామారెడ్డి ప్రజలందరినీ మనం కాపాడుకుందాం లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తూ ఉన్నాము
ఏకగ్రీవాలని పట్టం కడుతున్నాని మస్తు ఇష్టం కేసీఆర్ నీలాంటలు ఎంతమంది ఇష్టం పాలాభిషేకాలు చేపించుకున్నారు కానీ చివరికి ఏమైంది నీకు సంక్షేమమే ఇంపార్టెంట్ అంటే ఇట్లాంటి పరిస్థితి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా లేదు ఎన్నో ఇల్లు ఇచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న 5 ఇయర్స్లోనే 40 లక్షల ఇల్లు ఇవ్వగలిగాడు నువ్వు మొత్తానికి ఇప్పుడు 2 లక్షలు ఇల్లు కూడా నువ్వు ఇవ్వలేకపోయినావు నీ సొంత కాన్స్టిట్యూషన్ ఇల్లు ఇవ్వలేవు ఇంకా వేరే వాళ్ళకి ఏమి ఇస్తుంది మా ప్రశ్న కేసీఆర్ ఇప్పుడు కామారెడ్డి ఎందుకు ఎంచుకుంది అంటే మనం మళ్ళీ ఇట్లానే ఇటు ప్రూఫ్లే మాట్లాడదాం మళ్ళీ డాక్యుమెంట్స్ తోస్తాం ముందుకు ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ నుంచి కామారెడ్డి 100 కిలోమీటర్ దూరం ఉంది ఆడ హైవే ఎక్కడ హైవే దిగుతాడు ఈడ హైవే దిగితే నీ కబ్జాదారులు అందరు ఇంకా ముందు ముందు కాన్స్టిట్యూషన్లో ఉన్నారు వాళ్ళందరినీ ఏకం చేయడానికే నువ్వు లీడ్ చేస్తూ ఉన్నావు కానీ నీ చాణిత్యం నీ చాకచక్యం ఇక్కడ పనిచేయదు కామారెడ్డి ప్రజలందరూ నేను ఎదుర్కొంటారు ఎందుకంటే ఎంతోమంది ఉద్యమకారులు కామారెడ్డి నుంచి ఉన్నారు మన పోలీస్ కిష్టయ్య గారు చనిపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేసినావు నువ్వు వాళ్ళ ఫ్యామిలీకి ఎమ్మెల్సీ ఇవ్వాలా నీకేం తక్కువైంది నీటిలో మేము 5-5 పోస్టులు ఇస్తూ మా కామారెడ్డిలో ఉద్యమకారులు చనిపోతే నువ్వు అవమానిస్తావా ఒక విగ్రహం దండేసినావా మొన్న వచ్చిన పోలీస్ కిష్టయ్య గారు దండేసినావా కలిసినవా వాళ్ళ ఫ్యామిలీని కలిసినవా ఆ ధైర్యం నీకుందా 9 సంవత్సరాలకు నువ్వేం చేయలేకపోతున్నావు కానీ మేమేమంటామంటే క్షమాపణ చెప్పి మా ప్రజలందరినీ మోసమ్మకుండా మేము కాపాడుకుంటాం మీరు కూడా క్షమాపణ చెప్పి ముక్కు నాలుగు రాసి రావాలి నువ్వు అంటా అంటే ముక్కు నాలుగు రాస్తా అంటావు ముక్కు ఇప్పుడు 4 రాయి గజ్వేల్ పోయి ముక్కు 4 రాసి నీకు రా కామారెడ్డికి స్వాగతిస్తాం.